తూర్పు గోదావరి జిల్లా అనుపతి మండలం రామవరంలో లాక్డౌన్ కారణంగా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేద కుటుంబాలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆయన నివాసం వద్ద నిరాహార దీక్షను చేపట్టారు. ఈ నేపథ్యంలో ధాన్యం ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ఆక్వా పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నిత్యం కరోనాపై పోరాడుతున్న వైద్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బంది, ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో పాటుగా మూసివేసిన అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు 12 గంటల నిరాహార దీక్ష అనుపతి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష కొనసాగించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా ఇవాళ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించడం కోసం ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ కరోనా వచ్చిన తర్వాత దేశం అంతా లాక్డౌన్ పాటిస్తున్న పరిస్థితిలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా పనిచేస్తూ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడటం కోసం, రాష్ట్ర ప్రజానీకానికి అన్ని విధాలుగా అండదండలుగా ఉండటం, కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ కరోనాని చాలా తేలిగ్గా తీసుకోవడం జరిగింది. మొదట్లో ఒక పారాసెటమాల్ వాడితే చాలు, బ్లీచింగ్ పౌడర్ వేస్తే వైరస్ చనిపోతుంది అని తేలిగ్గా మాట్లాడిన వ్యక్తి ఇవాళకి అదే ధోరణి ప్రదర్శిస్తూ ఇవాళ చాలా తేలిగ్గా వ్యవహరిస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఉదాసీనంతో వ్యవహరిస్తూ ఇవాళ రాష్ట్ర ప్రజానీకానికి ప్రమాదపటం చర్యలు తీసుకుపోవడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 3వ స్టేజ్కి ఇక్కడ కరోనా రావడం జరిగింది. దీనికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం. పక్కనున్న ఒరిస్సా రాష్ట్రం సమర్థవంతంగా పనిచేస్తూ కరోనా వ్యాప్తిని అరికడతా ఉంటే, ఒక పక్కన తీవ్రంగా వ్యాప్తి చెందిన దాన్ని నిరోధించడంలో కేరళ ప్రభుత్వం విజయవంతమైతే, మొదట్లో తేలిగ్గా మాట్లాడిన పక్కనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి సంక్షోభ సమయంలో కూడా విరివిగా నిధులు ఇస్తున్నప్పటికీ ఆ నిధుల్ని పేద ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చుకోవడం కోసం, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ దాదాపు 6,400 కోట్లని 30% కమిషన్ తీసుకుని ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇటువంటి చర్యల్ని మేము తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. పేద ప్రజలకి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం అందిస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1,000 రూపాయలు ఇచ్చి అది కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఇవ్వకుండా కొద్దిమంది మాత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బియ్యం కందిపప్పు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. కందిపప్పు కూడా సరైన నాణ్యత కలిగిన కందిపప్పు ఇవ్వలేదు, బియ్యం కూడా అదేవిధంగా ఇవ్వడం జరిగింది. మరలా తర్వాత శనగలు ఇస్తామన్నారు. శనగలు ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వస్తువు కాదు. అటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది, పేద కుటుంబాలన్నిటికీ 5,000 రూపాయల ఆర్థిక సహకారం అందించాలి ప్రతి ఒక్కరికి. అదేవిధంగా ఇవాళ అన్నా క్యాంటీన్లు మూతపడడం వలన రోడ్లపైన ఉన్న అనేక మంది అన్నార్థులకి అన్నం లేని పరిస్థితి ఏర్పడింది. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో అమ్మ క్యాంటీన్ల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారు, తమిళనాడులో అన్నపూర్ణ క్యాంటీన్ల వల్ల ప్రయోజనం పొందుతూ ఉన్నారు. ఇక్కడ ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ఆహారం అందిస్తే తిని బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అన్నా క్యాంటీన్ని తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. అదేవిధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇవాళ ముఖ్యంగా మా నియోజకవర్గంలో పంటలు చేతికొచ్చే సమయం, వరిధాన్యం చేతికొచ్చే సమయం, మరి గిట్టుబాటు ధర కల్పించాలి. మొత్తం ధాన్యాన్ని అంతటినీ ప్రభుత్వం కల్పించి రైతుకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. రాబోయే పంట కోసం విత్తనాలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ సన్నద్ధం చేసి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా నియోజకవర్గంలో అపరాల పంట రంగంపేట మండలంలో ఎక్కువ మినుగులు, అదేవిధంగా కందిపప్పు ఇవన్నీ పండించడం జరుగుతూ, కందులు పండించడం జరుగుతుంది, శనగలు పండించడం జరుగుతుంది, ప్రత్తి పండించడం జరుగుతూ ఉంది. ఆ రైతులందరినీ కూడా ఆదుకోవాలి. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రంగంపేట మండలంలో రంగంపేటలో మినుగులు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది.
దాన్ని కంటిన్యూ చేయడంతో పాటు వారికి మద్దతు ధర ఇచ్చి వారిని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కరోనా వ్యాప్తిని నిరోధించడం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వాళ్ళు వైద్యులు వైద్య సిబ్బంది వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇవాళ ప్రజల కోసం పోరాడుతూ ఉంటే వాళ్ళకి కనీసం రక్షణ కిట్లు పీపీఎస్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఇవ్వలేని పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కిట్లు తయారు చేయలేని కిట్లు సప్లై చేయలేని పరిస్థితిలో ఉంది టెస్టింగ్ కోసం. దానిలో కూడా ఇవాళ లోపభూయిష్టంగా తయారైంది వ్యవస్థ. కిట్లలో అవినీతి జరిగిందనేది ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దాదాపు 8 కోట్ల రూపాయల మేరకు ఇవాళ కిట్లలో అవినీతి జరిగిందనేది మనకి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దాన్ని కూడా అవినీతికి వాడుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా పనిచేయడం దురదృష్టకరం. అందువల్ల వైద్యులకి వైద్య సిబ్బందికి పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్తో పాటు ఈ టెస్టులు చేసే కిట్స్ను కూడా ఎక్కువ మొత్తంలో సప్లై చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి. అదేవిధంగా వైద్య సిబ్బంది ప్రాణాలను కాపాడి వైద్యుల ప్రాణాలను కాపాడి మరొక పక్క పోలీసులు పెద్ద ఎత్తున శ్రమిస్తూ ప్రజల ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారి రక్షణ కోసం కూడా ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఉద్యోగులు కూడా ఇవాళ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను ప్రయోజనం కాపాడడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. వారికి జీతాల్లో కోత విధించడం జరిగింది. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లో కోత విధించడం జరిగింది. వారి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులను కానీ రాష్ట్రంలో సమకూర్చుకున్న నిధులను కానీ ఇతర అవసరాల కోసం అంటే మెగా కృష్ణారెడ్డి కంపెనీకి కానీ ఆర్వీఆర్ కంపెనీకి కానీ ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం కానీ 6400 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా నిధుల్ని పక్కదారి పట్టించకుండా ఉద్యోగుల జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. పెన్షన్దారులకి అంటే రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్లు పూర్తిగా అందివ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ 12 గంటల